ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి। రాజశేఖర్ గారు దయచేసి రెండు రోజులు టైం ఇవ్వండి నాకు। ఎందుకింతలా బతిమాల్తున్నానో అర్థం చేసుకోండి। కుదరదండి। రాజశేఖర్ గారు ప్రస్తుతానికి ఇవేమున్నాయి, ఇవి తీసుకొని వెళ్ళిపోండి ప్లీజ్। ఇదేంటండి ఇవి? 5000 ఉన్నాయి, మినిమం ఒక ఈఎంఐ అయినా కట్టాలి ప్లీజ్। బాబు పెద్దవాణ్ణి, పిల్లలతో కలిసి పండగ చేసుకోవాలని దాచుకున్న డబ్బులు అవి, అవి కూడా ఇచ్చేశాను। ఇప్పుడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు। రెండు రోజుల్లో నేనే మీ దగ్గరికి వస్తాను, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి। సరే వెళ్తున్నాను, కానీ రెండు రోజులు అంతే, కట్టకపోతే మిమ్మల్ని తీసుకెళ్తాను। సరే ఏండి, అసలు మీరు ఎవరితో చెప్పకుండా ఇలా ఏ అన్నీ మీకు చెప్పే చేయాలా? నాకంటూ నిర్ణయం తీసుకునే అధికారం లేదా ఈ ఇంట్లో? అయ్యో అది కాదండి। అయ్యో అన్నయ్య, ఏంటా మాటలు? వదిన ఏదో తెలియక లేదంటే ఏంటమ్మా? ఏ నేనేమన్నా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే మనిషినా? వాళ్ళకంటే తెలీదు అనుకోవచ్చు, కానీ 35 ఏళ్ల నుంచి కాపురం చేస్తుంది, తనకి తెలీదా? తను కూడా నన్ను నిలదీసేయాలా? ఏ నేను అంత డబ్బు లోన్ తీసుకున్నాను అంటే అది ఏ మంచి పని కోసమో అనుకోవచ్చుగా? అలాగే అనుకుంటా మామయ్య గారు, మీరు నిజంగా మంచి పనికే ఉపయోగించుంటారు, కానీ ఆ మంచి పని ఏంటో చెప్తే మేము సంతోషిస్తాం కదా। అక్క, ఎందుకిలా మామయ్య గారిని ఇబ్బంది పెట్టడం? అమ్మా మేఘన, ఆపమ్మా, నువ్వు నాకు నీతులు నేర్పిస్తున్నావు। 28000 ఈఎంఐ అంట, అది ఎవరు కట్టాలి? రేపు నా భర్తని అడగకుండా ఉంటారా? అడగాలంటే మరి మాకు తెలియాలి కదా అదెందుకు ఖర్చు పెట్టారో। మామయ్య చెప్పండి మామయ్య, అది ఎందుకు ఖర్చు పెట్టినా పర్వాలేదు, మీరొక్కరే ఆ బరువు మోయడం ఎందుకు? కష్టం చెప్పుకుంటే తగ్గుతుంది, సంతోషం పంచుకుంటే పెరుగుతుంది। మనందరం కలిసి ఆ కష్టాన్ని భరిద్దాం, చెప్పండి మామయ్య। సరే చెప్తున్నాను, అందరూ వినండి, నేను 15 లక్షల లోన్ తీసుకుంది మేఘన పెళ్లి కోసం। ఏంటి మావయ్య గారు, మేఘన పెళ్లి కోసం 15 లక్షలు అప్పు చేశారా? 15 లక్షలు! అదేంటనయ్య, పెళ్లికి నువ్వు అలా ఖర్చు పెడుతుంటే అదంతా నీ సేవింగ్స్ డబ్బుల్లోంచి తీస్తున్నావు అనుకున్నావు? ఎక్కడున్నాయమ్మా సేవింగ్స్ డబ్బులు? ఆనంద్ ఇంతకుముందు చేసిన ఉద్యోగంకి తనకొచ్చే జీతం చాలా తక్కువ, అందులోనూ సగం జీతమే వాడిచ్చేవాడు। ఆ డబ్బులు వాడికి, వాడి కొడుకు చదువుకే సరిపోయేవి కావు, ఇంకా ఇంటి ఖర్చులంతా ఎక్కడుంచొస్తాయి? నేను నా సేవింగ్స్ డబ్బులన్నీ వాడేసేవాడిని। ఆహా, అంటే ఇప్పుడు మీరు 15 లక్షలు అప్పు చేయడానికి కారణం మేవే అంటారా? బా
బాగుంది చాలా బాగుంది అమ్మా 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 అంటే ఇప్పుడు ఈ డబ్బులన్నీ నా మొగుడి చేత కట్టించాలనే కదా మీరు ఇన్ని మాటలు అంటున్నారు అక్క ఏంటిది ఆయన ఇప్పుడు ఏమన్నారని ఆయన పట్టుకొని మాటలు అంటావమ్మా ఇప్పుడు నువ్వు ఎన్ని మాటలైనా అంటావు ఆ డబ్బంతా నీ పెళ్ళికే ఖర్చు పెట్టారు కదా నువ్వు మామయ్య గారికే వత్తాసు పలుకుతావు ప్రేమలు వలకపోస్తావు అసలు ఈ విషయం నీకు ముందే తెలుసుంటుంది అందుకే మేము ఎంత టెన్షన్ పడుతున్నా నువ్వు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నావు కదూ నోటికేదొస్తే అది మాట్లాడొద్దక్క మాట కత్తి కన్నా పదునైంది కత్తి మనిషిని కోస్తే మాట మనసుని కోస్తుంది ఇక్కడ మా గొంతు మీద కత్తి పెట్టి మిమ్మల్ని మాటలు అంటున్నాను అంటున్నావే ఇది ఇది నీకు న్యాయంగా ఉందా ఓ పక్క నీకు ఉద్యోగం లేదు ఓ పక్క ఆయన దాచిన డబ్బు లేదు ఇంకో పక్క నా మొగుడొక్కడే ఉద్యోగస్తుడు ఇంట్లో అందరూ ఆడవాళ్ళవే ఇప్పుడు బరువంతా నా మొగుడు కాకపోతే ఇంకెవడు మోస్తాడు రేణుక ఆపు ఏండి ఎందుకండి ఇలా చేశారు ఏం చేయమంటావు ఇంతరా నన్ను ఇంకేం చేయమంటావు మనం అమ్మాయిని మన కన్న కూతురు అనుకున్నాం కదా నిజంగా కూతురు ఉంటే అప్పు చేసి పెళ్లి చేయవా అప్పుడు మీరెవరైనా నన్ను ఇలా నిలదీసి అడిగేవాళ్ళా తను ఎన్ని కన్నీళ్లు కార్చింది ఇందిరా కొడుకు పోయాక మనం ఎంత ఏడ్చామో అంతకు 10 రెట్లు ఏడ్చింది మరి ఆ కన్నీళ్లు తుడవడం మన బాధ్యత కాదా ఆ బాధ్యత మనదే అనుకున్నాను కాబట్టి మేఘన వద్దన్న నేను అప్పు చేసి పెళ్లి చేశాను ఏ తప్ప మరి ఆ అప్పేదో మీరే కట్టండి నేనే కడతానమ్మా నా తల తాకట్టు పెట్టైనా ఆ లోను మొత్తం నేనే కడతాను కట్టండి రేణుక నోర్మొయ్ నోటికేదొస్తే అది మాట్లాడేస్తావా నోరు ముసుకుని కాసే పాగలేవా అన్నయ్య నువ్వు కూడా ఏంటన్నయ్య అప్పిచ్చిదాంతో వాదిస్తావు ఏం చేయనమ్మా నేనికేం చేయను అడిగితే సమాధానం చెప్తాను గొడవ పెడితే సంజాయిషి ఇస్తాను మళ్ళీ అదే మాట ఎందుకన్నయ్య అసలు నువ్వు రెండో ఈఎంఐ ఎందుకు కట్టలేదు నీ దగ్గర డబ్బులుండాలి కదా అది నిత్య స్కూల్ ఫీజు కట్టేశానమ్మా అదే మొత్తం దోచిపెట్టేయండి అన్ని వాళ్ళకే ఇచ్చేయండి పిన్ని గారు నన్ను నోర్మేయమన్నారు కదా చూసారు కదా ఇక్కడ ఏం జరుగుతుందో ఇంత గొప్ప ఇంట్లో ఈ పండగ గొప్పగా చేసుకోవాలనుకోవడం నాది నాది పిచ్చి రేణుకా ఇంకాపు మీరు నా నోరు మూయించడమే ఎప్పుడు మీరు నోరు తెరిచి అడిగిందే లేదు అలా అడుగుంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం వాళ్ళని చూడండి ఎంతెంత దోచి పెడుతున్నారు ముందు నువ్వు లోపలికి పోతా ఎవడే ఇదిగో ఇది నీకు సారీ ఎంత బాగుందో తే గారు మీ సెలెక్షన్ సూపర్ నిన్ను కోడలుగా సెలెక్ట్ చేసుకోవడంతోనే అది తెలిసిపోయింది కదా నందు ఇలారా
ఇదిగో ఇది నీ డ్రెస్ డ్రెస్సా ఇప్పుడు ఎందుకమ్మా అదేంట్రా పండగని బట్టలు తీసుకొస్తే ఎందుకంటావేంటి నేను చూస్తూనే ఉన్నా ఏంటో మొహం అంతా మార్చుకొని తిరుగుతున్నా అసలు ఈ రోజు దీపావళి పండగని గుర్తుందా మీకు పండగలు ఎదుటోళ్ళ జీవితాల్లో దీపాలు ఆర్పేసే మనకి పండగలు కూడానా అదేంటండి అలా అంటారు మన పెళ్ళయ్యాక ఫస్ట్ పండగ దసరా టైం కి మనం బాగా డిస్టర్బెన్స్ లో ఉన్నాం కాబట్టి ఆ పండగని మిస్ అయిపోయాం ఇప్పుడు సంతోషంగా కలిసి ఉన్నాం కాబట్టి ఈ పండగని చేసుకోవాల్సిందే పైగా నాకు దీపావళి అంటే చాలా ఇష్టం వాడి కూడా ఈ పండగ అంటే చాలా ఇష్టం ఇష్టాలనేవి పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటాయమ్మా నాకిప్పుడు ఏ పండగ చేసుకోవాలని లేదు అదే నన్న అలా అంటావ్ ఇది వెలుగుల పండగ సరదాగా అందరూ సంతోషంగా జరుపుకునే పండగ రాక్షసుల్ని చంపినందుకు దీపావళి పండగ చేసుకుంటారమ్మా రాక్షసిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు కాదు ఆంటీ చూసారా నేను రాక్షసినంట నందు ఏంట్రా మాటలు అమ్మా నేను పండగ చేసుకోవాలని నీకుంటే ముందు ఇవిని బయటికి పంపించు నందు పంపించావ్ కదా అందుకే నేనే బయటికి వెళ్ళిపోతున్నాను అమ్మా కన్న తల్లిగా నువ్వు చెప్పిన మాటకి గౌరవం ఇచ్చి నేను ఆవిడ్ని ఇక్కడ ఉండనిచ్చాను లేదంటే ఎప్పుడో బయటికి పంపించేవాణ్ణి తనిక్కడ బాగానే ఉందమ్మా కానీ నేనే రోజు రోజుకి చచ్చిపోతున్నాను అది కూడా తెలుసుకో అయ్యో వెళ్ళిపోతున్నారు అత్తయ్య గారు ఆయన వెళ్ళిపోతుంటే ఆపకుండా అలా చూస్తూ ఉండిపోతున్నారేంటి వెళ్ళనివ్వమ్మా అయ్యో మీరిలా వదిలేస్తే ఆయన తిన్నగా ఆ ఎదురింటికే వెళ్తారాంటీ ఆవిడ గారేమో ఈయన ఎప్పుడెప్పుడు వస్తారా అని రోజు అదిగో ఆ కిటికీకి మొహం అంటించి చూస్తూ ఉంటుంది ఆ విషయం గుర్తున్నా వీడు వెళ్ళాలనుకున్నా అక్కడ ఇంటి గుమ్మం దగ్గర కొంతమంది యమభటులు అట్టుగా నిలబడిపోయి వాణ్ణి లోనికి రానివ్వరు నువ్వలా చూస్తూ ఉండు ఎక్కడ తిరిగినా వాడు గంటకల్లా ఇంటికి తిరిగొస్తాడు ఈ ఇంటికా ఆ ఇంటికా ఆ అనుమానం ఏం వద్దమ్మా ఇక్కడికే వస్తాడు అలా అంటారా అయితే సరే మీరు కూర్చోండి అత్తయ్య గారు మంచి కాఫీ పెట్టుకొస్తాను అది పద క్రికెట్ ఆడుకుందాం ఈరోజు సండేనా క్రికెట్ ఆడుకోవడానికి దీపావళి క్రాకర్స్ పేల్చాలి నా గన్నే కావాలి అది కాదాది ఇంట్లో గొడవ జరిగింది కదా అవును ఎందుకు దెబ్బలాడుకున్నారు అందరూ అవి పెద్దవాళ్ళ విషయాలు కదా మనకు అర్థం కావు మన క్రాకర్స్ అసలు కొంటారా లేదా అమ్మను అడిగితే ఏమి చెప్పలేదు తాతని అడిగినా చెప్పలేదు అక్కడ చూడక్క అందరూ చక్కగా ఆడుకుంటున్నారు నేనేమో వాళ్ళని చూస్తూ ఉండిపోయా మనము ఆడుకుంటాంలే అది నాకు తెలుసు మనం ఇలా చూస్తూ ఉండిపోతాం క్రాకర్స్ తో ఆడుకోము పిల్లలకి ఇవ్వాల్సిన చిన్న చిన్న ఆనందాలని కూడా ఇవ్వలేకపోతున్నాను నేనుండి ఏం ఉపయోగం ఆది ఇలరా
రోజు నా మొదటి జీతం అందుకున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. లతకి థాంక్స్ చెప్పాలి. ఈ రోజు నుంచి నా పిల్లలకి ఏం కావాలన్నా నేనే నా సొంత డబ్బుతో కొనిస్తాను. వాళ్ళని సంతోషంగా ఉంచుతాను. ఇది నా మొదటి జీతంలోని నోటు. ఇకపై దీన్నిలాగే ఓ తీపి జ్ఞాపకంలా ఉంచుకుంటాను. ఇదిగమ్మా నీ శాలరీ. ఇది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం జాబ్ చేస్తే వచ్చిన ఫస్ట్ సాలరీలో ఫస్ట్ నోటు. ఈ 100 రూపాయల్ని నేను జీతం అందుకున్న తీపి జ్ఞాపకానికి గుర్తుగా దాచుకున్నాను. దీన్ని కూడా ఖర్చు పెట్టే అవసరం వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఇది నీకు ఇస్తున్నాను. ఇది ఆ డైరీలో ఒక సంతోషానికి గుర్తుగా మిగిలిపోవడం కంటే నీ సంతోషాన్ని తీర్చడానికి ఉపయోగపడ్డం నాకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. వెళ్ళి గనుకొనుకో. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, నీకు మంచి మెమరీ ఇచ్చే నోటుని తమ్ముడు గన్ను కొనుక్కునే చిన్న పర్పస్ కోసం ఇచ్చేసావేంటి? ఆ నోటు నా డైరీలో ఉంటే అది చూసినప్పుడు అప్పటి నా సంతోషం జ్ఞాపకం వస్తుంది. కానీ దాన్ని తమ్ముడు చేతిలో పెడితే వాడి కళ్ళలో కనిపించే మెరుపు నాకు జీవితాంతం జ్ఞాపకంగా ఉండిపోతుంది. మీ సంతోషాన్ని మించిన సంతోషం నాకింకేం లేదు. అమ్మా, ఈ క్షణం నా కొడుకు చిన్న కోరిక తీర్చడానికే ఇంత కష్టపడితే రేపు భవిష్యత్తులో ఏం చేయాలి? అప్పటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏంటి, మంచి చీర కట్టావు, చక్కగా రెడీ అయిపోయావు, పండగ హడావిడి మొత్తం నీలోనే కనిపిస్తుంది. మరి మా అత్తగారు వచ్చారు, మా ఇద్దరికి కొత్త బట్టలు పెట్టారు. నీకు కొత్త బట్టల కలకళలు, ఆ మేఘనికి వాడేసిన బట్టలతో విలవిలలు. అక్క, నాకు క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. సాయంత్రం బోల్డ్ అనే క్రాకర్స్ కాలుస్తా, అందులో కొన్ని నీకు కూడా ఇస్తానులే. నువ్వేమో టపాసులు పేలుస్తూ ఇల్లంతా వెలుగులు నింపేస్తావు. ఆవిడ గారేమో అసలు మొగుడు చచ్చిపోయి కొసురు మొగుడు జారిపోయి ఏడుస్తూ ఇల్లంతా చీకట్లతో నింపేస్తుంది. నీ కొన్ని పిండి వంటలు కూడా ఇస్తానులే. అబ్బో, నీకెన్ని మంచి పద్ధతులు అలవాటయ్యాయో. మా అమ్మ నాకు అన్నీ నేర్పించిందక్క. చూడమ్మా, వేలిడంత లేడు, ఎన్ని వంకర్లు పోతున్నాడో. అంతా అమ్మ పోలిక, అమ్మ పెంపకం. ఆ తిప్పుళ్ళు ఆ వంకర్లు కాక ఇంకేమొస్తాయి? ఏరా అది, పొద్దున్నే రోడ్డును పడ్డావు. పండగ పూట ఎవరినెత్తిన చేతులు పెడతామని? ఏ ఆంటీ, నీకు పనేం లేదా? ఎప్పుడు నేనేం చేస్తున్నాను, మా అక్క ఏం చేస్తుంది, అదే పనా? రే, వేలిడంత లేవు,
నీకెంత పొగర్రా? ఏం ఇంత ఎత్తున్నోళ్ళకి పొగరు ఉండాలా? రేయ్ నిన్ను ఏ ఆంటీ ఆగు ఆగను ఏం చేస్తావు? 1 మినిట్ అలాగే ఉండు. నాకు మా అమ్మ 100 రూపాయస్ ఇచ్చింది. దీంతో గన్ను కొనుక్కొని వస్తాను. వచ్చి నిన్ను కాల్చి పడేస్తా. డిషిమ్ డిషిమ్. చూసావా చూసావా, ఆ పిల్ల వెదవ గన్ కొనుక్కొని వచ్చి నన్ను కాల్ చేస్తాడంట. వాడు చిన్న పిల్లాడు కదక్క, వదిలే. టిఫిన్ ఏం చేసావు? అమ్మో, టిఫిన్ అంటే గుర్తొచ్చింది, మా ఆయన కోసం ఉప్మా దోశ పొయ్యి మీద తీసొచ్చా. మారిపోయి ఉంటుంది, ఇప్పుడు నన్ను వదిలేస్తాడు. అమ్మో, నీకు అసలు ఏది కావాలి? 100 రూపాయల గన్ కావాలి. 100 కేజీ రాదు నాన్న. రాదా? అమ్మా, ఆకాశం నుంచి ఎన్ని క్రాకర్స్ పడ్డాయో. హలో, అవేమీ ఆ దేవుడు విసరలేదు, నా దేవుడు విసిరాడు. నా పతి దేవుడు మీ పిల్లల ఏడుపు చూసి జాలిపడి మీకు ముష్టి విసిరాడు. హే ప్రతిమ, ఏం బాగుతున్నావు? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.